హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ సచివాలయం సంబంధించి 2 డిసెంబర్ 2020కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. 4 జిల్లాలకు సంబంధించి అన్నీ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. అలాగే వీడియో చూస్తే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గ్రామ సచివాలయం అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ జాయిన్ అవ్వండి, అప్డేట్స్ అక్కడక్కడ మీకు లభిస్తూ అయితే ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుంటే గుంటూరు జిల్లాకు సంబంధించి, ఓకేనా, గుంటూరు జిల్లాకు సంబంధించి మహిళా పోలీసులకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి వాళ్లకు నిన్న నైట్ అయితే కాల్స్ అయితే రావడం జరిగింది, అపాయింట్మెంట్స్ తీసుకోండి అని చెప్పి. అలాగే నెక్స్ట్ జిల్లా చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి, కృష్ణా జిల్లాలో వార్డు శానిటేషన్కి పోస్ట్ యాక్సెప్టెన్స్ అయితే వెబ్సైట్లో పెట్టడం జరిగింది నిన్న, ఓకేనా. కృష్ణా జిల్లాకు సంబంధించి వార్డు శానిటేషన్ పోస్ట్ యాక్సెప్టెన్స్ నిన్న వెబ్సైట్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి నిన్న వెల్ఫేర్ అసిస్టెంట్స్కి అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాకు సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్స్కి అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, నా దగ్గర ఉన్న సమాచారాలు అయితే అవి. ఇప్పుడు న్యూస్ పేపర్లో కూడా కొన్ని సమాచారాలు అయితే రావడం జరిగింది. అదొకసారి చూసుకుంటే సచివాలయంలో 41 మందికి పోస్టింగ్లు అని చెప్పి రావడం జరిగింది. కడప జిల్లాకు సంబంధించి సచివాలయ ఉద్యోగాలకు తాజాగా 41 మందికి ఎంపికయ్యారు. సెప్టెంబర్లో నిర్వహించిన రాత పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా 53 పోస్టులు ఉండగా 41 మందికి అర్హత సాధించడం అయితే జరిగింది అని చెప్పి క్లియర్గా రావడం జరిగింది. సో ఇవి ఏం పోస్టులు అని ఒకసారి చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా 53 ఉంటే 41 మంది అర్హత సాధించారు. అంటే మిగతా పోస్టులకు సంబంధించి సెకండ్ లిస్ట్ విడుదల చేసి భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది కడప జిల్లాకు సంబంధించి రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి 24 మంది విఆర్ఓలకు నిన్న పోస్టింగ్లు అయితే కలెక్టర్ గారు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సర్వేయర్కి సంబంధించి విఆర్ఓలకు అయితే నిన్న పోస్టింగ్స్ ఆర్డర్స్ అయితే ఇచ్చేశారు కలెక్టర్ గారు. అలాగే సర్వేయర్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు, ఒక్కటే పెండింగ్ ఉంది చిత్తూరు జిల్లాకు సంబంధించి, కేవలం సర్వేయర్ది మాత్రమే పెండింగ్ ఉంది. సో దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇంకా కొన్ని జిల్లాల్లో విఆర్ఓ సర్వేయర్ పెండింగ్ అయితే ఉన్నాయి. సో అది చూసుకుంటే డిపార్ట్మెంట్ వైజ్ ఇవ్వాలా, ఇక్కడ ఇప్పుడు వెల్ఫేర్ అనుకోండి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, అదే పంచాయతీరాజ్ ఏదైనా ఏ పోస్టులు అయితే ఉన్నాయో పంచాయత్ సెక్రటరీ కానీ డిజిటల్ అసిస్టెంట్ కానీ అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితే ఇస్తుంది. కొన్ని డిపార్ట్మెంట్స్ ఫాస్ట్గా ఇస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ స్లోగా ఇస్తున్నాయి. సో వాట్ అనుకోండి మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్స్ ఉంటాయో వాళ్ళు ఇస్తారు. కాబట్టి డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్కి తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళు త్వరగా పిలుస్తారు, వీళ్ళు లేటుగా పిలుస్తారు, అలా జరుగుతుంది. సో అందుకే లేట్ అయితే అవుతుంది. అదే మహిళా పోలీస్ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలుస్తారు, సో అందుకే లేట్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరికి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, కొంచెం లేట్ అయితే అవుతాయి. ఓకేనా, ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను, అక్కడక్కడ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఒకసారి ఆ లింక్ వర్క్ కాకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి టెక్ గురువు TECH స్పేస్ GURUVU అని చెప్పి సెర్చ్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.